తమిళ హీరో అయిన విశాల్కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అతను నటించిన తమిళ మూవీలన్నీ తెలుగులోనూ అనువాదంగా రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన డిటెక్టివ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీని విశాల్ తన సొంత బ్యానర్లో నిర్మించాడు. తమిళంలో హిట్ అయిన ఈ మూవీ తెలుగులో ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సింది. ఇంగ్లీష్ నవలలు చదివే వారికి సుపరిచితమైనది డిటెక్టివ్ పేరు. ఇక గిరిజా శ్రీ భగవాన్ నర్సన్, కొమ్మూరి సాంబశివరావు యుగిందర్, మధుబాబు షాడోలు తెలుగులో అపరాధ పరిశోధనలు చదివే పాఠకులకు పరిచయం అక్కర్లేని డిటెక్టివ్లు వారు. ఆ తరహా డిటెక్టివ్ కథాశంతో ఈ కథను రాసుకున్నాడు మిష్కిన్. విశాల్ నిబద్ధత కలిగిన డిటెక్టివ్. కేసులో నిజాయితీ ఉంటే తప్ప ఏ కేసును తీసుకోడు. అతడికో అసిస్టెంట్ మను ఈ ఇద్దరు కలిసి పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన అనేక కేసులను పరిష్కరించి గుడ్ డిటెక్టివ్గా అనిపించుకుంటారు. ఇంత చేసినా వారి వద్దకు ఏ మంచి కేసులు రావు. నిరాశగా ఉన్న సమయంలో ఓ చిన్న పిల్లవాడు వారి దగ్గరకు వస్తాడు. అంకుల్, నా కుక్క పిల్లని ఎవరో చంపేశారు, ప్లీజ్ వారెవరో కనిపెట్టు అంటూ ముద్దు ముద్దుగా అడుగుతాడు. దాంతో కరిగిపోయిన అద్వైత ఈ కేసును టేకప్ చేస్తాడు. ఈ కేసు కూపీలాగుతున్న క్రమంలో అనేక హత్యలు, నేరాలు అద్వైత భూషణ్ దృష్టికి వస్తాయి. హత్యలు చేసి వాటిని యాక్సిడెంట్గా నమ్మిస్తాడు. చివరికి ఎంతో అమాయకంగా ఉండే అను ఇమాన్యుయల్ కూడా హత్యకు గురవుతుంది. అసలు వీళ్ళందరూ ఎందుకు హత్యకు గురవుతారని తెలుసుకోవడంలో అద్వైత విజయం సాధించాడు. కుక్కపిల్ల కేసుకు ఈ హత్యలకు ఏమిటి సంబంధం తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇదో నేర పరిశోధన మూవీ. ఒక డిటెక్టివ్ నవల చదువుతుంటే ఎంత థ్రిల్ వస్తుందో అంతే థ్రిల్ను కలిగించడంలో అటు విశాల్ ఇటు దర్శకుడు మిస్కిన్ సక్సెస్ అయ్యారు. ఒక పాట లేకుండా కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే ఈ మూవీకి హైప్ తెచ్చారు. డిటెక్టివ్ పాత్రలో యాక్షన్ సన్నివేశాల్లో విశాల్ మంచి నటన కనపరిచాడు. ప్రసన్న కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అను ఇమాన్యుయల్ పాత్ర చాలా చిన్నదే, ఉన్న కాసేపు క్యూట్గా కనిపించింది. ఆండ్రియా నెగిటివ్ రోల్లో చక్కగా చేసింది. మిగిలిన నటులు ఆయా పాత్రల పరంగా నటించారు. హాలీవుడ్లో షెర్లాక్ హోమ్స్ పాత్రలను స్ఫూర్తి పొంది దర్శకుడు మిస్కిన్ రాసుకున్న కథ తమిళ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉంది. సంగీతం, కెమెరా పనితనం ఈ మూవీకి మరింత అందాన్నిచ్చాయి. మొత్తంగా ఈ సినిమా కొత్తగా ఆశించేవారు ఈ మూవీపై ఓ లుక్ వేయచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేము పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.